తిరుపతి అధికారుల కృషి, ప్రజల సహకారంతో స్వచ్ఛత, భద్రతలో విజయాలు సొంతం చేసుకుంటుంది తిరునగరం. మరో కీలక నిర్ణయంతో ముందడుగు వేసింది. శాశ్వత పరిశుభ్రత నగరంగా మార్చి దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, నగరపాలక కమిషనర్ విజయరామరాజు సంకల్పించారు. అందుకు తిరుపతిని ప్లాస్టిక్ నిషేధం అమలుకు చర్యలు చేపట్టారు. వ్యాపారులు అయిష్టంగానే అంగీకరించినా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ అధికారులు సహకరిస్తున్నారు. మరి ఇది సాధ్యమేనా అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అయితే ఇకపై మాత్రం తిరుపతిలో ఎవరైనా ప్లాస్టిక్ వాడకాలు జరిపితే చట్టపరంగా చర్యలు తప్పవని అంటున్నారు నగరపాలక అధికారులు. దీనికి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సైతం సహకరించింది. తిరుపతి నగరంలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రచార కార్యక్రమంలో ఆఖరి ప్రయత్నం సోమవారం నిర్వహించారు. భారీ స్థాయిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ఎమ్మెల్యే సుగనమ్మ, జిల్లా కలెక్టర్ ప్రత్యుమ్న, తిరుపతి అర్బన్ యంత్రాంగం కలిసి తిరునగరాన్ని ప్లాస్టిక్ నిషేధ జయబేరి అని నామకరణం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, విద్యార్థులు, మహిళలు, మహిళా సంఘాల సభ్యులు, డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులు, ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలు సభ్యులు వేల సంఖ్యలో హాజరై ర్యాలీలో తమ ఆమోదాన్ని తెలిపారు. నగర ప్రజలు సైతం తమ ఇళ్లలోని ప్లాస్టిక్ ను తీసుకొచ్చి నగరపాలిక కార్యాలయం సమీపంలోని ఇందిరా మైదానంలో దహనం చేశారు. ఇందుకోసం 40 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తిరుపతి నగరపాలక సంస్థ. చిన్నగా మొదలెట్టాము. ఇది మంచి ఒక ఉద్యమంగా మారుతా ఉంది. ప్రజల ఇన్వాల్వ్మెంట్ బాగుంది. స్టేట్ లెవెల్ అవార్డు విన్నర్స్ ఈ విధంగా ఉన్నారు. పిహెచ్సి కమ్మపల్లి, హార్ట్లీ హిల్స్, అంటే ప్రతి కేటగిరీలో పిహెచ్లో అయితే కమ్మపల్లి పిహెచ్సి, టూరిజం కేటగిరీలో హార్ట్లీ హిల్స్, కాలేజ్ పివికేఎన్ గవర్నమెంట్ కాలేజ్ చిత్తూరు, పార్కు కొండ చెరువు నారాయణవనం, బెస్ట్ అర్బన్ లోకల్ బాడీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, పుత్తూరు మున్సిపల్ కార్పొరేషన్, మరియు పుత్తూరు మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందినటువంటి వాళ్ళ డీటెయిల్స్. ప్లాస్టిక్స్ పబ్లిక్ ఎంగేజ్మెంట్, ఇక్కడ ప్లాస్టిక్స్ బ్యాన్ అనేది ఒక ఇష్యూ, అయితే పబ్లిక్ ఎంగేజ్మెంట్ అనేది రెండో ఇష్యూ. సో మన ప్లాస్టిక్స్ బ్యాన్ నిజంగా చెప్పాలంటే, సంపూర్ణంగా చేయాలంటే ప్రపంచంలోనే రావాలి. నగరంలో ఉదయం 9 గంటల నుంచి జయబేరి ర్యాలీ ప్రారంభమైంది. విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇళ్లలోని ప్లాస్టిక్ ను తెచ్చి ఇందిరా మైదానంలో వేసి ర్యాలీ చేశారు. ప్రసంగాలు, ఇతర కార్యక్రమాలు లేకుండా నేరుగా ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు చిత్తూరు జిల్లా అధికారులు. గతంలో మాదిరి విఫలం కాకుండా తిరుపతిలో ప్లాస్టిక్ నిషేధం అమలు ఇది తొలిసారి కాదు. ఇప్పటికే పలు పర్యాయాలు అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. అధికారులు వెళ్లి దాడులు నిర్వహించి అపరాధ రుసుములు వసూలు చేయడంతో వ్యాపారుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. అధికారులను ఏం చేయాలని వ్యాపారులు ప్లాస్టిక్ భారాన్ని వినియోగదారులపై మోపారు. 4-5 ఏళ్ల క్రితం 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ కవర్ల కోసం అదనంగా 5 రూపాయలు వసూలు చేయడంతో వినియోగదారుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దాంతో ప్లాస్టిక్ నిషేధం అమలు సాధ్యం కాలేదు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తిరుపతి నగరంలో స్థానిక చట్టాన్ని రూపొందించి ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఇందులో పొందుపరిచారు. చట్టబద్దత కారణంగా ప్లాస్టిక్ నిషేధం తప్పనిసరి మారింది. ఇటీవల వ్యాపారులు, హోటల్ వ్యాపారులు కొందరు ప్లాస్టిక్ నిషేధాన్ని అంగీకరిస్తూనే పార్సిల్ల కోసం కంటైనర్ తరహా వస్తువులను అనుమతించాలని విన్నవించారు. కంటైనర్లు పలుమార్లు ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున వాటిని అనుమతించాలని హోటల్ వ్యాపారులు కోరగా చట్ట సవరణ ద్వారా 3 నెలల పాటు అనుమతించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే మనం వేరే దేశం నుంచి ఇంపోర్ట్ కావచ్చు, అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి రావచ్చు, వేరే నగరాల నుంచి రావచ్చు. సో తిరుపతి నగరంలో వద్దనుకుంటే పక్కనున్న కళాశ నుంచి రావచ్చు. సో అందువల్ల ఇది సంపూర్ణమైనటువంటి బ్యాన్ కాదు. కానీ మనం మొదటో దశంలో ఇక్కడ తయారయ్యే ప్లాస్టిక్స్ని వాడకుండా ఉంటే బాగుంటుంది. అంటే ఎట్లా అంటే, అంగడిలో, ఇంట్లో, స్కూల్లో, కాలేజ్లో, షాపింగ్ కాంప్లెక్స్లో ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ కూడా లేకుండా చేయాలన్నట్టు మొదటది. ఇది చేస్తే చాలా వరకు దాంట్లోనే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. రెండో దిశలో ఏ విధంగా చేయాలన్నది రాష్ట్రం అంతా, దేశం అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణ చెప్పాలంటే వాటర్ బాటిల్స్, ఇప్పుడు ఈ వాటర్ బాటిల్స్ ఇప్పుడు ఇది కూడా ప్లాస్టికే కదా, ప్లాస్టిక్ ఇది ఇక్కడ తయారు కాదు, ఇది బయట నుంచి వస్తుంది. సో దీన్ని ఏ విధంగా చేయాలంటే కొద్దిగా పెద్ద స్థాయిలో కూర్చొని తీర్మానం చేయాలి. కాకపోతే మన నగరాన్ని మనం ప్లాస్టిక్స్తో మనం కలుషితం చేయం. బయట నుంచి వస్తే మనం ఏం చేయలేము, అదే దాన్ని సంపూర్ణంగా కాదు, కానీ మనం ఇక్కడ తయారు చేయమని ఒక చిన్న ఇది చేసాము. ఈరోజు ఒక మన నెహ్రూ మైదాన్లో ఒక చిన్న స్థానం, ఒక
ఫెసిలిటీ ఏర్పాటు చేసి అక్కడ అందరూ వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అంగడిలో ఉన్నటువంటి ప్లాస్టిక్స్ అన్నీ కూడా దాంట్లో వేయాలని చెప్పడం జరిగింది. అంటే సాంకేతికంగా లాంఛనంగా ఇవన్నీ చేస్తున్నారు. తిరుపతి నగర ప్రజలు అక్టోబర్ 2 నుంచి ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కూరగాయలకు వెళ్లే వినియోగదారులు గుడ్డ నారసంచులను తీసుకెళ్లడం ఎంతో ఉత్తమం. చికెన్ ఇతర ఆహార పదార్థాల కోసం వెళ్లేవారు స్టీల్ కవర్లను తీసుకెళ్తే వారికి ఎంతో అనువుగా ఉంటుంది. ఇళ్లలో ఉన్న ప్లాస్టిక్ రహిత సంచులను తీసుకెళ్లడం ద్వారా వారికి సౌకర్యంగా ఉంటుందని వ్యాపార సంఘాల నేతలు అంటున్నారు. ఇప్పటికే కొందరు ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో లేవని, వినియోగదారులే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు. అందరూ సహకరిస్తే తిరుపతిని విశ్వనగరంగా మార్చుతానని, ప్లాస్టిక్ నిషేధిత ప్రాంతంగా మార్చవచ్చని చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రత్యుమ్న అంటున్నారు.